Soy afortunado. सभा की नमस्कार మొదటిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా అందరికీ నమస్కారం మొదటిగా మనమందరం కూడా ఇవాల అన్నానంగనే నేను ఉన్నాని హరిశన్న ఎట్లయితే స్పందించిండో ఇవాల ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఒక్కసారి హరిశన్నకి ఇక్కడ ఎక్రమ్ స్థలం ఇచ్చి కోటి రూపాయలు మనకి శాంక్షన్ చేసినందుకు జమ్మికుంటల 10 గుంటలు ఇచ్చి 50 లక్షలు శాంక్షన్ చేసినందుకు మా హుజరాబాద్ విశ్వ బ్రాహ్మణ సంఘం తరపు నుంచి మీ అందరి మీకు అన్న మా పాద అభినందనం చేస్తా ఉన్నాం. అందరం కూడా ఒక్కసారి గట్టిగా సపోర్ట్లో కొట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను హరిశన్నకి. ఎస్, ఇంతకు ముందు బ్రహ్మచారి అన్న నాకు వచ్చి చెప్పిండు అన్న ఇల్లంత కుంటల వీణవంకల కమలాపూర్ లో కూడా తప్పకుండా మీరు చేయాలని. ఎస్, నేను నాకు కేసీఆర్ గారు నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిండు, నాకు ఒక 5 కోట్ల రూపాయలు ఉంటాయి, గెల్లు సీనుని రేపు మనం ఎట్లా గెలిపించుకుంటాం, గెల్లు సీను దగ్గర కూడా ఒక 5 కోట్ల రూపాయలు ఉంటాయి, మా ఇద్దరు చేతిలో ఒక 10 కోట్ల రూపాయలు ఉంటాయి, తప్పకుండా వీణవంకల ఇల్లంత కుంటల కమలాపూర్ లో కూడా దాన్ని కంప్లీట్ చేసి శాంక్షన్ చేసి ఇప్పించే బాధ్యత కూడా నేను హరిశన్న నాయకత్వంలో తీసుకుంటానని చెప్పి మీ అందరు కూడా మాటిస్తా ఉన్నా. ఇలా నిన్న మాట్లాడుతూ ఇలా పేపర్లో ఒకటి చదివిన పొద్దున ఈటల రాజేందర్ గారు చెప్తున్నాడు నేను గడ్డి పూసని కాదు నేను గడ్డపారనని చెప్పిండు. కరెక్టే చెప్పినావు, నువ్వు గడ్డపారవే ఉండే ఇంతకు ముందు, కానీ ఆ గడ్డపార పోయి బాయిల పడ్డది బీజేపీ బాయిల పడితే మునుగుడే తప్పితే ఆ గడ్డపార లేచుడు ఉండదు, కాబట్టి గడ్డపార మునిగిపోయిన గడ్డపార ఈటల రాజేందర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒరిజినల్ గడ్డపార ఎవరంటే ఇవాళ హరీశన్న మన ఒరిజినల్ గడ్డపార అని చెప్పి చెప్తా ఉన్నా. ఇవాళ నేను అడుగుతున్నా ఈటల రాజేందర్ గారిని, ఇదే ఫైనాన్స్ మినిస్టర్ నువ్వే కదా రాజేందర్ అన్న, మరి ఈ విశ్వ బ్రాహ్మణులకి ఎందుకు ఈ ఎక్రము శాంక్షన్ చేయలే, ఈ 1 కోటి రూపాయలు పెట్టి భవనము ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎందుకు కట్టేయాలి ఈటల రాజేందర్ అన్న, ఈ విశ్వ బ్రాహ్మణులు అందరికీ కూడా సమాధానం చెప్పి నువ్వు ఓట్లు అడగాల్సిన అవసరం ఉండదని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇక్కడ జమ్మికుంటల కూడా 10 గుంటలు ఇచ్చి 50 లక్షలు ఆ రోజు నువ్వు కూడా ఆర్థిక శాఖ మంత్రివే కదన్నా, ఎందుకు శాంక్షన్ చేయించలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీ విశ్వ బ్రాహ్మణులు అందరు కూడా ఆలోచన చేయండి, హరీశన్నని కేవలం బ్రహ్మచారి గారు పోయి అన్నా అని అడిగితే నేను ఉన్నాని చెప్పి శాంక్షన్ చేపించిన హరీశన్నని మర్చిపోలేమా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇలా ఒకటే అడుగుతున్నా, ఇవాళ సిద్దిపేటకి మీరు అందరు పోయి ఉంటారు, ఇలా సిద్దిపేట ఎట్లయితే చేసిండో ఆ విధంగా ఇవాళ హరీశన్న మన హుజరాబాద్ చేస్తా అని ఇవాళ ముందరికి వచ్చినప్పుడు మనము ఆయనని నెత్తి మీద పెట్టుకొని ఆయన తనకు కూడా బలం ఇచ్చి ఇవాళ మనము అభివృద్ధి చేయించుకునే అవకాశం ఉండాలి. మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ ఇవన్నీ చేసిన హరీశన్నకి కేసీఆర్ గారికి ఇవాళ రేపు నేను గెల్లు సీను గాని ఇద్దరం గాని పెద్దన్న నాయకత్వంలో కూడా మేము బుగ్గరం గాని గట్టిగా హరీశన్న మాకు ఇది కావాలి అని చెప్పి మేము అడగాలంటే మన అందరం కూడా గెల్లు సీనుని 100% మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం మనందరికీ ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరందరూ కూడా పోయినసారి కూడా నాకు అవకాశం ఇచ్చారు, ఇలా చాలా మంది నాకు అవకాశం ఇచ్చి ఓట్లు వేసి ఉంటారు, కానీ నాకు ఇంతకు ముందు అభివృద్ధి చేసే అవకాశం లేకుండే ఇలా లాభం లేదు. నేను లేచినప్పుడు చాలా మంది అనుకున్నారు ఇలా అరే కౌశి చేసినప్పుడు అరే కౌశికన్నా మొన్న అది చెప్తివి ఇవాళ ఇది చెప్తీరి అనుకొని గుసగుస ముచ్చేది కొందరు ఆడలు నేను చూసిన చెప్పినప్పుడు. కానీ నేను చెప్తున్నా నేను టిఆర్ఎస్ పార్టీకి రావడానికి కారణం ఒకటే ఒక రీజన్. ఏది రీజన్ అంటే రాష్ట్ర అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ దగ్గర 25 కోట్లు తీసుకొని అమ్ముడిపోయి బీజేపీ అభ్యర్థి అయిన ఈటల రాజేందర్ గెలుస్తాడు అని చెప్పినాక నా మనసు ఇరిగిపోయింది, దీనిలో లాభం లేదు, కనీసం నేను టిఆర్ఎస్ పార్టీలో చేరితే ఈ హుజరాబాద్ ప్రాంతం అభివృద్ధి అవుతుందని ఒకటే ఒక నిర్ణయం తీసుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో హరీశన్న నాయకత్వంలో నేను టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత నేను ఒక్కటే అడిగిన,
అన్నా మేము వచ్చినప్పుడు కానీ మా దగ్గర ఏ భవనాలు లేవు, మీరు తప్పకుండా విష్ణు విశ్వబ్రహ్మ సంఘానికి మీరు శాంక్షన్ చేసి కట్టాలని నేను అడిగినారో కేసీఆర్ గారిని హరీష్ అన్నని. ఆ మాట మీద హరీష్ అన్న ఇలా హరీష్ అన్న వాళ్ళు ఇలా శాంక్షన్ చేసి ఇవ్వడానికి నా ఫాదర్ని అభినందన చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నేను ఎక్కువసేపు మాట్లాడడం హరీష్ అన్న మాట్లాడాల్సిందిగా, ఇక్కడ ఉన్న వాళ్ళందరి కూడా చేతులు ఉన్న వాళ్ళందరూ పైకి లేపడం ఆ చేతులు చేతుల్లో వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జై తెలంగాణ. ఇంత తక్కువ నాడు కేసీఆర్ సార్కి వాళ్ళ హరీష్ అన్నకే వినబడతారు ఇక్కడ. జై తెలంగాణ కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం హరీష్ అన్న నాయకత్వం జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఇప్పుడు మన విశ్వ బ్రాహ్మణులైన బ్రహ్మచారి గారికి చైర్మన్ చేస్తే ఈటల రాజేందర్ ఆయన చేస్తున్న అభివృద్ధి హైదరాబాద్ లో వాస్తవంగా స్పష్టంగా వాటిగా మొత్తము ఈ కాన్స్టిట్యున్సీ లో ఎక్కడ లేనట్టు కట్టించిన ఘనత బ్రహ్మచారిది. ఆయనని ఓర్వలేక ఆయనని ఇబ్బంది పెట్టి అవిశ్వాస తీర్మానం పెట్టి తీయడం కూడా తీవ్రంగా ఖండిస్తున్నా, బాధపడుతున్నా. ఈ విశ్వ బ్రహ్మాండ సంఘంలో పాపం కలిగింది అది రాజేందర్ కానీ కూడా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ కౌశిక్. నన్ను తీయడమే అనే గొప్ప